ఐదు ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు. ఇప్పుడు నాలుగైదులు ఇరవై అయినాయి. ఇదిగాక మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ నాలుగు కలిపి 24 తత్వములతో ఈ ప్రకృతి అంతా కూడా నిండి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు ఆమె అడిగింది, ప్రకృతిలోంచి పురుషుడు కోటం వల్లనే సృష్టి వచ్చింది, అందరికీ తెలుసు. ఈ ప్రకృతిలో ఎట్లా ఏమన్నా దూకుతున్నాడా, ఎట్లా ప్రవేశిస్తున్నాడు, అందులోకి దిగిపోతున్నాడా, ఎట్లా కూడాడు భగవంతుడు అని అడిగింది ఆమె. అప్పుడు ఆయన చెప్పారు, తండ్రి గారు తన యొక్క భార్య గర్భములో తనలో శరీర సారంలో ఉన్న భాగాన్ని శుక్రకణంగా నిక్షేపిస్తాడు, అందువల్ల తర్వాత కుమారుడు యొక్క దేహం కట్టుకుంటోంది తల్లి గర్భంలో. అట్లాగే భగవంతుడు తన యొక్క సామర్థ్యాన్ని, దాని వీర్యం అంటారు సంస్కృతంలో, అందుకని ఆయనకి అధోక్షజుడు అని పేరు. అంటే కింద స్థితికి జగత్తు రావడం కోసం తన సామర్థ్యాన్ని ప్రకృతిలో నిలుపుతాడు కొంత భాగాన్ని, దానివల్ల సృష్టి వస్తుంది. అప్పుడు ప్రకృతిలో ఒక వెలుగు తయారవుతుంది, జ్ఞానస్వరూపమైన తేజస్సు, ఆ వెలుగు దాన్ని హిరణ్య గర్భము అంటారు. అందులోంచి సృష్టి వస్తుంది కనుక ఆ వెలుగు ముద్దను హిరణ్య గర్భాండము అంటారు. హిరణ్యం అంటే బంగారం అని అర్థం కాదు, కిరణము అని అర్థం. అసలు హిరణ్యం అంటే వచ్చింది అని చెప్పాడు. ఇదిగాక నాలుగు వ్యూహాలు చెప్పాడు. మనకెట్లా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంటాయో సృష్టిలో కూడా అహంకారం, ఈ చోటు మొత్తానికి నేననేది ఉంటుంది భావం, దాని వాసుదేవుడు అంటారు. ఈ సృష్టిలో కూడా మనలోనే నేననే బుద్ధి ఉంటుంది, నా మధ్య సంకర్షణ కనబడుతుంది. చిత్తం ఉంటుంది మళ్ళాగనే, అది ప్రద్యుమ్నుడు అనబడుతుంది. మనస్సు ఉంటుంది మళ్ళానే, దాన్ని ఈ నాలుగు వ్యూహాల గురించి కపిల మహర్షి ముతటించాడు. వాసుదేవుడనే వ్యూహంలోంచే అహంకారం పుట్టింది. అహంకారం అంటే గర్వం కాదు, చెప్పాను కానీ నేననే మెలకువ. మనకు రాత్రిపూట నేను గుర్తుండదు, పొద్దునే నేనే మెలకు వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా అత ఈ సృష్టికి నేననే మెలుకొని అహంకారం అంటారు. అందులో కూడా మూడు స్థితులు ఉన్నాయి, రాజస, సాత్విక, తామస అహంకారాలు. ఇంకో రకంగా పేరుతో చెప్పాడు ఇక్కడ. వైకారికము అంటే మార్పులు గల అహంకారం, రెండవది తైజసము ప్రజ్ఞారూపంగా వెలుగుగా మెరిసేది, మూడు తామసము అంటే పదార్థముల యొక్క లక్షణములు స్వభావాలు మారకుండా పట్టి ఉంచేది. ఇప్పుడు అట్టిపండు తీయగానండును, ఎప్పుడు ఏ అట్టిపండు అయినా ఎప్పుడే అట్టగే ఉంటుంది, దాని కారణం ఏంటి, తామసమైన అహంకారం. ఒక నీరు పళ్ళ మనకు ప్రవహించును, అయితే చెక్క కొట్టుకుంటూ బుర్ర బగులు గోడ కొట్టుకుంటే మన బుర్ర బగులు ఎట్లా, ఇది ఎక్కడైనా అంతే, ఇది తామస అహంకారం వల్ల. అట్లాగే వైకారికమైనటువంటి మొదటి అహంకారం వల్ల పంచభూతాలు పుడతాయి, అధిదేవతల ఇంద్రియాలు, మన తైజస అహంకారం రెండవది. దీని నుంచి మన బుద్ధి, ప్రాణం, మనకులో ప్రాణం ఎట్లా వచ్చిందంటే తోటిలోను సూర్యుల్లో ప్రాణం ఉంది కనుక ఆ ప్రాణం పుడుతున్నది, ప్రాణాన్ని పుట్టించాడు భగవంతుడు. తామస అహంకారం మూడవ దాని నుంచి ద్రవ్యాలు, ఖనిజాలు, మన శరీరంలో సప్తధాతువులు, కనపడే దృశ్యమానమైన పదార్థ జగత్ అంతా పుట్టింది. ఇట్లా ఈ సృష్టినంతా కూడా ఆయన చేరు వచ్చాడు అని చెప్పి. అట్లాగే ఈ సృష్టిని నడిపించే ప్రాణశక్తి తైజస అహంకారం వల్ల పుట్టింది. శక్తి రెండు రకాలు అన్నాడు, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే తెలు మనం ఒక విషయాన్ని తెలుసుకునే శక్తి, ఒక పనిని చేసే శక్తి, రెండు రకాల శక్తులు ఉన్నాయి. ఇక పంచభూతాల్లో అగ్ని అనే దాని యొక్క ధర్మాలు, జలముల ధర్మాలు రకరకాలు చెప్పుకుంటూ వచ్చాడు, అవి ఇప్పుడు మనకు లేదు. అట్లాగే పదార్థాల్లో వాసనలు, రకరకాల వాసనలు, ఎన్నో శాస్త్రాల్లో జరగని విషయాలు కూడా ఉన్నాయి, ఎన్ని రకాల వాసనలు ఉన్నాయో దీంట్లో చెప్పబడ్డాయి. జలాలు, ద్రవాలకు ఎన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాడు. ఇక్కడ పంచభూతాల ప్రాపర్టీస్ చెప్పాడు, ఎంతో చెప్పబడున్నాయి. ఈ శరీరం తోటంతా కూడా భగవత్ శరీరం, దాన్ని విరాట్ పురుషుడు అంటారు అని కూడా చెప్పాడు. ఇక అప్పుడు ఆమె అడిగింది, సరే ఇదంతా చెప్పావు బానే ఉంది తత్వశాస్త్రం, కొంతమంది యోగాభ్యాసం చేస్తున్నారయ్యా అష్టాంగ యోగాలని, ప్రాణాయామ, ప్రత్యాహారాదులని, యమనియమాదులు, మరి వాటి సంగతి ఏమిటి, ఇక్కడ భక్తి యోగమా ప్రధానం అది. అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మందికి సందేహం వదలదు, ఈ రెండు కూడా అవసరమే, ఒకటి వైర్ లాంటిది, ఒకటి కరెంట్ లాంటిది. ఇంట్లో వైరింగ్ అంతా సెటప్ చేశాం కానీ కరెంట్ ఇవ్వలే, ఏం లాభం అండి. అట్లాగే రాజయోగం యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం చేశాం, మంచిదే ప్రాణాయామం, ధ్యాన ధారణాదులు. అయితే ప్రాణాయామం ఎట్లా చేయాలని పద్ధతి ఉంది, ఎవరు చెప్తే వాడిని పుస్తకాలు చూసి ఎవరి దగ్గర పెట్టి వాడు నేర్చుకోకూడదు, దానికి సరైన పద్ధతి కావాలి. ఇవన్నీ వైర్ల లాంటివి, భక్తి యోగం అనేది కరెంటు వంటిది అన్నాడు కపిల. కనుక భక్తి యోగంతో చేస్తేనే వినయ విజేతలు వస్తాయి, భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది తప్ప అచ్చం భక్తిని పక్కన పెట్టి మోక్షం మీద తీవ్రమైన కోరికతో ఎన్ని సాధనలు చేసినా, వ్రత తపాదులు ఇందాక వారు చెప్పినట్టు ఎన్ని చేసినప్పటికీ కూడా సాధనం కష్ట సాధ్యమై విఘ్నాలు వస్తాయి. మణిమంత్ర ఔషధ రసాయన ద్వారా కుండలి యోగాదులు చేసినా బెత్తరంగా లేచాడు ఒక ఆయన ఆకాశంలోకి అంటారు, జపం చేస్తుంటే ఆయన లేస్తే లేవచ్చు, ఏమిటి లోకానికి దానివల్ల వచ్చింది, ఏం ఒరిగింది ఏం లేదు, ఆయన మనస్సు కూడా బాగుపడింది లేదు. మనస్సు పవిత్రమై ఏడాదికి ఆడాది కూడా పరిశుద్ధమై ఇతరులతో అతను ఎట్లా ప్రవర్తిస్తున్నాడో దాన్ని బట్టి అతను సాధనలో ముందుకెళ్తున్నాడో తెలుస్తుంది, కానీ ఆయన ఎంత లేచాడో దాన్ని బట్టి కాదు, ఎన్ని గంటలు జపం చేశాడు దానివల్ల కూడా ఉపయోగం లేదు. చేయటం మంచిదే, అచ్చం దానివల్ల కాదు, వారు భార్యను ఎట్లా చూస్తున్నాడు, ఈ జపం ప్రారంభం అయిన తర్వాత ముందు కంటే కోపంగా చూస్తున్నాడా, మంచిగా చూస్తున్నాడా, పిల్లలతో ఎట్లున్నాడు, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎట్లున్నాడు, బాధలు ఉన్న వాళ్ళు ఎట్లుంటున్నాడు, 10 మందితో ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అన్న బట్టి సాధన ఉంటుంది. ఇంకా ఒక ప్రమాదం ఉందట, జపతపాదులు ఎక్కువ చేస్తే అంటున్నాడు కపిల మహర్షి. ఏమిటి అంటే నేను ఇంత ఎక్కువ చేశాను మిగిలిన వాళ్ళు అసలు చేయలేదని వాళ్ళకంటే నేను ఎక్కువ అనుకుంటున్నాడు. ఇందా చెప్పింది అక్కడ ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త అంటున్నాను. అట్లాగే నేను గురువుని ఇంత బాగా జ్ఞానం చదువుతున్నాను, వీళ్ళందరూ వచ్చి నన్ను గౌరవించాలి, కీర్తికాంత పెరిగే బాధ కూడా ఉన్నది అన్నాడు. సరే అయితే మంచిదే, ఇవన్నీ ఇది వద్దులే నాయన, ఇట్లాంటిది వద్దు, భక్తి యోగ సాధన రాజయోగం కలిపే ఉండాలన్నావు, అవి చెప్పు,
మంచిదే, భక్తి యోగంలో పాటు సాధనలో ఏమేం పాయింట్స్ ముఖ్యమైనవి చెప్పమని అడిగింది. ఆయన చెప్పాడు శ్రద్ధ అవసరము అన్నాడు. శ్రద్ధ అంటే మనం సాధన మొదలుపెట్టిన రోజు ఎంత ఉందో జీవితాంతం అదే రకమైనటువంటి పద్ధతిత్వం. రెండు, భక్తి లేక ఆస్తిక్యం అంటారు. ఆస్తిక్యం అంటే దేవుడు ఉన్నాడని నమ్మటం కాదు, దేవుడి మీద మనకు గౌరవం ఎంతవరకు ఉంటుందంటే మన పనులు చేసినంత వరకు, పని ఏదైనా కాదు ఏదైనా కూడా మొక్కుబడి చేసినప్పటికీ కూడా వెంటనే పోతుంది. అట్లా కాదు, దేవుడు ఉన్నాడని మనకు నచ్చాలి. దానికి ఎట్లా తెలుస్తుందంటే ఇతరుల్లో ఉన్న మంచితనం మనకు నచ్చితే దేవుడు నచ్చినట్టు మనకు లెక్క అంటాడు కపిల మహర్షి. కనుక తోటివాడి గురించి ఎవడైనా వచ్చి మూడో వాడు ఫలాని వాడు మంచివాడయ్యా, వాడు పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చాట, పుస్తకాలు కొనిపెట్టాడని ఏడ్చాళ్లే, ఏ ఎమ్మెల్యే అవ్వటం కోసమో లే అన్నాం అనుకోండి, అయిపోయింది నీ సాధన పనికిరాదండి. ఎవడన్నా మంచి పని చేస్తే తెలుసుకోగలిగి ఉండాలి. తోటివారిలో మంచితనం నచ్చాలి. తర్వాత ఎవరితోనూ కూడా శత్రుత్వం వైరం పుట్టకూడదు. వాడు నిన్ను శత్రువు కూడదు, నీకెవడు శత్రువు లేడు. నిన్ను ఎవడన్నా పిలిచి నీకెవడి మీదైనా ఇష్టం లేదా అని అడిగితే లేదు అని చెప్పగలిగి ఉండాలి. ఇంకోటి చెప్పాడు కపిలుడు, నీవు ఎక్కడన్నా కళ్ళు మూసుకొని కూర్చొని ఎవడన్నా వచ్చి ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారంటే ఆ అడిగిన వాడి గురించే చెడుగా ఆలోచిస్తున్నాను అనుకోని చెప్పలేడు కదా. చెప్పగలిగి ఉండాలంటే పవిత్రత ఉండాలి. అట్లాగే బ్రహ్మచర్యం అంటే భగవంతుని ఎందు మనం ఇష్టమై ఉండాలి. గృహస్థంలో ఉండి కూడాను స్త్రీలందరినీ జగన్మాతగా దర్శించగలిగి ఉండాలి. అట్లాగే మౌనం, మౌనం అనేది మనస్సుకే గాని ఉండాల్సింది వాక్కు కాదు. వాక్కులు కావాలని బిగించి మనసు లోపల వాడిట్టా వీడిట్టా అని అనుకుంటున్నాం అనుకోండి, లేనిపోని జబ్బులు చూరుకుంటాయి. ఇంకా అవసరమైనంత వరకు మాట్లాడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా సద్గుణాన్ని అభ్యాసం చేయండి అన్నాడు. ఇంకా చెప్పాడు ఏకాంతంగా ఉండటం అలవాటు చేయమ్మా అని చెప్పాడు. ఏకాంతం అంటే ఒంటరిగా కూర్చోమని అర్థం కాదు, ఎంతమందిలో కూర్చున్నా ఉన్నది ఒక్కడే అనేటువంటి ధ్యానంలో ఉండమని చెప్పాడు. అది ఏకాంతి అంటే. అట్లాగే ఎప్పుడు మననం చేస్తుంటూ అన్నాడు. మననం అంటే ఏమి, ఎవరితో మాట్లాడుతున్నా చేయవలసిన పనులు చేస్తున్నప్పటికీ ఉన్నవాడు ఒక్కడైన భగవంతుడి సేవే, ఇదంతా కూడా ఉన్నదంతా ఒకడే అని ధ్యానం చేస్తూ ఉంటామే అన్నాడు. అట్లాగే మత్సరం పనికిరాదమ్మా సాధకుడికి అన్నాడు. ఎవడన్నా మనకంటే బాగా పాట పాడుతున్నాడు సంతోషపడు, ఎవడన్నా మన ఇంకో అబ్బాయి మన అబ్బాయి కంటే మంచి మార్కులు సంపాదించాడు సంతోషపడు, ఇంకోటి మేడ ఇల్లు కట్టాట మేడ చక్కగా మనకంటే బాగా సంతోషపడు. ఎవడైనా సరే విద్యలో గాని సాధనలో గాని దేంట్లో అయినా పైకి వస్తే సంతోషపడటం నేర్చుకోవాల్సింది అని చెప్పాడు. అట్లాగే దయ తెలుసుకో, లేని వారిలో దయగలిగి ఉండు అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఉన్నవాడికి మాత్రమే భక్తి యోగం సార్థకమై మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆమె అడిగింది, ప్రకృతి యొక్క బంధం నుంచి విడిపెడితే గాని ఆత్మజ్ఞానం రాదన్నావే, ఎట్లా విడిపడతాం? దానికి ఆయన చెప్పాడు, మనస్సున ఏ కారణం కల్పించకుండానే ఒక మంచి పనులు చేస్తూ ఉండాలి. మనం మామూలుగా ఏదైనా మంచి పని చేయరా, భాగవతానికి రారా, లేదా నలుగురికి అన్నం పెట్టు, ఏదైనా ఎవడన్నా దెబ్బతిరిగి కింద పడితే వాడిని హాస్పిటల్ పడ్డపో సేవ చేయను అంటే దానివల్ల నాకేం వస్తుందని అడుగుతుంటాం. అట్లా కాకుండా వారానికి ఒక గంట రెండు గంటలు అకారణంగానే ఇతరులకు సేవ చేసి మంచి బుద్ధిని కలిగించుకో అని చెప్పాడు. హృదయం నిర్మలంగా ఉండేట్టు నిరంతరం గుర్తుపెట్టుకున్నాడు. అంటే నిర్మలత్వానికి బంధకమైన విఘ్నాలు ఏమిటో గుర్తుంచుకుని అవి తొలగించడానికి ప్రయత్నం చేయకూడదు, అదే పెరిగిపోతాయి. అప్పుడు నిర్మల చరిత్రల యొక్క చరిత్రలు చదువుకోవడం, వాటి ఎందుకు మనస్సు పెట్టం చేయను, ఇట్లా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా అష్టాంగ యోగం కూడా చెప్పాడు. పరిశుభ్రమైన ఆహారం తీసుకో, అపరిశుభ్రమైన ఆహారం తీసుకుంటే మనస్సు అశుద్ధం అవుతుంది, జాగ్రత్త అన్నాడు. నారాయణుడి యొక్క ఆకారాన్ని ధ్యానం చేయమన్నాడు. దానికి నీ దేహమే నారాయణమయంగా ముందు ధ్యానం చేయమని. అయ్యో మనం పాటిస్తూ వాళ్ళం మన దేహం భగవంతుడి దేహం అవుతుంది అనుకోకూడదు. మన కళ్ళు మూసుకొని జపం పూజ చేసినప్పుడు మన దేహం కూడా ఆయనే అనేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇట్లా చెప్పిన తర్వాత ఆయన ఇంకా భగవద్ ధ్యానం ఎట్లా చేయాలో చెప్తూ, దుర్బుద్ధి కలిగినటువంటి నీచుని చూసి దారి పట్టం నేర్చుకోమా, అందుకని బా నీచుడని ఏకభావం పెంచుకోకప్పుడు నీవది వస్తుంది నీగది వస్తుంది జాగ్రత్త అని చెప్పాడు. ఇక నాలుగు రకాలైనటువంటి, ఇక్కడేమో ఐదు అని చెప్తారు, ఐదు రకాలైనటువంటి ముక్తులు ఎట్లా వస్తాయో చెప్పారు. దీంతో సారూప్యము, సామీప్యము, సాష్టి, సారూప్యము, సాయుధ్యము, ముక్తుల గురించి ముత్తటించాడు. అది కూడా కొద్దిగా చెప్పు. ఆహారం తీసుకున్న తర్వాత ఎవడైనా మంచినీళ్ళు తాగానుకోండి, మంచినీళ్ళు తాగిన తర్వాత పోతూ ఉంటే నడిచిపోతున్నా అనుకోండి, నేను ప్లస్ మంచినీళ్ళు పోతున్నా మనం, ఏదైనా అన్నం తిన్నాం అనుకోండి, అన్నంతో కలిసి నేను పోతున్నాను అని అన్నాడు ఎవడు. ఆహారం స్వీకరించిన తర్వాత వీళ్ళలో భాగమైపోతుంది. అట్లాగే ఎప్పుడైతే భక్తి యోగంతో భగవంతుని సేవ చేస్తామో మన ప్రజ్ఞ జీవుడు అనేవాడు వేరుగా ఉంటాడు, జీవుడు కూడా భగవంతుల్లో భాగమైపోతాడు అని భక్తి యోగం యొక్క గొప్పతనం, అది విశిష్టత. అట్లాగే స్వప్నం అని చెప్పాడు, జీవితం అంతా కూడా స్వప్నం నుంచి మెరుగు వచ్చింది అనుకో, స్వప్నంలో ఉన్న భయాలన్నీ పోతాయి మెరుగు. అట్లాగే ఇదంతా కూడా స్వప్నంలాడితే జగత్తున్న తర్వాత మెరుగు వచ్చింది అంటే నారాయణుని అందు ఈ మొత్తం జగత్తు కాదు, ఇది సర్వాంతర్యమైన నారాయణుడి స్వరూపం నుండి మెలుగు వస్తే ఈ జగత్తుకు సంబంధించిన సుఖ దుఃఖాలన్నీ నీ జీవితంలో అన్ని కూడా చెరిగిపోతాయి, ఆనందమే ఉంటుంది అని ఆయన ప్రసాదించారు చెప్పారు. ఇప్పుడు ముక్తుల్ని గురించి, ఇక సాలోక్యం అంటే చాలా ముఖ్యమైన, సాలోక్యం అంటే చాలా మంది అనుకుంటారు భగవంతుడు ఉండే లోకమైన కైలాసం వైకుంఠం లోకం మనం వెళ్ళిపోవటం అంటే మిగతా వాళ్ళంతా బాధలు మనం పోయి హాయిగా గమ్మున అక్కడ ఉంటాం అట్లా కాదు. లోకం అంటే అసలు చూపని అర్థం ఆలోచన. భగవంతుడు ఎట్లా జీవుల్ని చూస్తాడో మనం కూడా జీవులను అట్లా ప్రేమగా చూడటం అభ్యాసం చేస్తే దాని సాలోక్యం అది కపిల వారికి చెప్పింది. కనుక భగవంతుడు ఎట్లా చూస్తాడు జీవుల్ని, తన బిడ్డలుగా చూస్తాడు, అసలు తానుగానే చూస్తాడు, తనకే ఇతరం లేదు. మత్త పడతరం నాన్న కించిదెత్తి ధనం చేయాలి అని చెప్పినట్టుగా
మనం అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తామండి? మనల్ని మనమే. పిల్లవాళ్ళు అనుకుంటాం గానీ ఒక తల్లిదండ్రులు పైన ముత్తలు చెబుతున్నాను పిల్లవాడిని, పిల్లవాడు పెట్టకూడదు ఇంటి కింద పడ్డాను పొరపాటు దారి, ఎవడ కింద ఉన్న వాడిని పట్టుకో పట్టుకోమంటారు గానీ ఈ తల్లిదండ్రులు దూకి పట్టుకో. కనుక మనకి ఎక్కువ ప్రేమ మన మీదనే ఉంటుంది. అట్లా అందరినీ కూడా మనముగా ప్రేమించే లక్షణం భగవంతుడు. మనకు ఆ లక్షణం అలవాటు అంటే ఆలోక్యము అని అంటారని చెప్తున్నాడు కపిల మహర్షి. ఇవన్నీ కూడా మా మేష్గారు ప్రసాదించిన మా గురుదేవులైన శ్రీమాన్ ఇక్కిరాల కృష్ణమాచార్యుల వారు దివ్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని భాగవత కథలన్నిటికీ కూడా ప్రసాదించారు. లేకపోతే మామూలుగా గహనం ఏమి తెలియదు మనకి. రెండవది సాష్టి. సాష్టి అంటే లోకల్లో ఉన్న ఐశ్వర్యాలన్నీ కూడా భగవంతుని యొక్క సేవకు, తోటి జీవుల సేవకు వినియోగించగలగదు. అంటే నీకు సంపద ఇచ్చాడు దేవుడు, ఇది నీదని మురిసిపోకుండా నీ కుటుంబ స్వాములు రూపంలో ఉన్న వాళ్ళకి, నలుగురి రూపంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరి రూపంలో ఉన్న భగవంతుడికి ఉపయోగంగా సేవగా అర్చనగా ఉపయోగించడాన్ని సాష్టి అంటారు. అది ముక్తి అన్నాడు. దానివల్ల నీకు ఏం కలుగుతుందంటే అనంతమైన సంతృష్టి. అకారణమైనటువంటి నీ సంపదను, నీ జ్ఞానాన్ని, నీకు నలుగురు ఏదో మంచి విషయాలు చెప్పారు గురువులు, అది నలుగురు అందించడం వల్ల నీకేం కలుగుతుంది? చాలా తృప్తి కలుగుతుంది. నేను చెప్తాను ఈ జ్ఞానం, మీరు నాకేం సన్మానం చేస్తారు చివరి రోజు అని అడిగామనుకోండి మేము బాల స్వామివారిని, అయిపోయింది ఇంకేమి లేదు. గోవింద ఇంత చెప్పిన భాగవతం మీకు ఉపయోగపడుతుంది తప్ప మాకు కాదు. ఒక్కొక్కళ్ళు ఎవరన్నా మీటింగ్ రమ్మని పిలిస్తే మీరు ఛార్జీలు కాక ఇంకేమి ఇస్తారని అడుగుతుంటారు. ముందే వీడు కండిషన్ పెడతాడు, ఇంకా ఆయన ఏం చెబుతాడు వీళ్ళు ఏమిటారు, వీళ్ళు వినొచ్చేమో కానీ ఆయన చెప్పేది ఏముంది కనుక అర్హత లేదు ఆయన. అట్లా కాదు, మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని, తేజస్సును, శక్తిని, విద్యను, సంపదను నలుగురి కోసం ఉపయోగపెట్టడం వల్ల ఇదంతా భగవంతుడి ఇచ్చిన ఐశ్వర్యం అని ఎప్పుడూ గుర్తుంటుంది. ఇవన్నీ కూడా ఆ గుర్తుంటానే సాష్టి అనేటువంటి ముక్తి అని చెప్పారు. మూడవది సామీప్యం. భగవంతుడికి మనం ఎప్పుడు దగ్గర అవుతామంటే దగ్గరున్న వాళ్ళని భగవంతుడిగా భావించి, మా గురుదేవుడు ఇచ్చిన వ్యాఖ్యానం అని అద్భుతంగా చెప్పారు. భగవంతుడి దగ్గర ఉంటే కృష్ణా దగ్గర రా రాని వాడిని పిలిచి రాకపోతే చంపుతాను, ఉపవాసాలు ఇది దేశాన్ని బెదిరించడం కాదు సామీప్య ముక్తి. నీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయనని గ్రహించడమే, ఆ అనుభవానికి రావడమే సామీప్య ముక్తి. ఆ తర్వాత సారూప్య ముక్తి అంటే భగవంతుని యొక్క రూపమే మన రూపం. ఎట్లాగంటే మన రూపం కూడా ఆయన రూపమే, మన ఎదుటిన్న వాళ్ళ రూపాలు ఆయన. సామీప్య ముక్తి తన రూపం కూడా దేవుడి రూపమే అనుభవానికి రావడమే సారూప్యము. అప్పుడు తన కన్నుల్లోంచి దేవుడు ఇతరులను చూసుకుంటాడు ప్రేమతో. నా కన్నుల్లోంచి నీవు ప్రవేశించి నా హృదయంలో నీ ఉండి నా కన్నుల ద్వారా నీవు లోకాన్ని చూ, నా శరీరం ద్వారా లోకానికి సేవ చేయి, నా మనసు ద్వారా లోకానికి ఏదైనా మంచి చేయి, మంచి చేయి, మంచి ఆలోచన అంటాడు. దీన్ని సారూప్య ముక్తి అంటారు. అంటే భగవంతుడు మన ఆవేశించాడు మన ద్వారా పనిచేయడం, మనం చేయటం కాదు మంచి పనులు మన ద్వారా చేస్తాను సారూప్య ముక్తి. ఇక చివరిది ఐదవది అన్నిటికంటే గొప్పది సాయుధ్య ముక్తి. అదంటే ఒక చెంబులో ఉన్న నీళ్లు ఉన్నాయనుకోండి, తీసుకెళ్లి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెరువులో నీళ్లు, ఆ చెరువులో కలిపేయటం బోర్లించి, ఇట్లా బోర్లించామనుకోండి చెంబులో నీళ్లు చెరువులో కలిసిపోతాయి. అప్పుడు చెంబు నీళ్లని చెరువు నీళ్లని వేరువేరుగా ఉండవు, ఒకటైపోతుంది. అట్లా సర్వాంతర్యమైన పరమాత్మ ఇందు మన మనస్సు, మన ప్రజ్ఞ, జీవ ప్రజ్ఞ అంతా కూడా కరిగిపోవటం, దాన్ని సాయుధ్య ముక్తి అంట. అంటే తాదాత్మ్య సిద్ధి భగవంతుడు కలగటం, ఇది అన్నిటికంటే హైయెస్ట్. వన్నెస్ సిద్ధి కావటం, భగవంతుడుగా తానవటమే. ఇలాంటి ఐదు ముక్తులు కూడా నీకు కలుగుతాయి భక్తి యోగం వల్ల అని చెప్పాడు కపిల మహర్షి. ఆ తర్వాత ఈ ఆమె అడిగింది, అయా మాటిమాటికి ఈ జన్మలు ఎత్తడం ఎందుకు ఈ గొడవ అంతా అన్న. అంటే చెప్తున్నారు, ఒక జన్మలోనే మానవుడికి మోక్ష ప్రాప్తి కలగట కలగదా మరి, అహంకారం అమకారాలతో కూడి సంసార బంధాలు చుట్టుకొని ఉంటాడు, అనేక జన్మ పరంపరలో గాని ఇది కలగదు. వచ్చే జన్మకు అనేక జన్మలో సాధన చేస్తే గాని. మనకి MSM అనేవారు మా మేషారు చిన్నప్పుడు, మార్చి సెప్టెంబర్ మార్చి అంటే మార్చిలో తప్పితే మళ్ళీ సెప్టెంబర్ కూర్చొని మళ్ళీ తప్పితే మళ్ళీ మార్చి కూర్చొని, అట్లా మనం ఒక సాధనలోనే భగవంతుడితో తాదాప్యం పొందలేం కనుక మళ్ళా అనేక జన్మల్లో సాధన చేస్తాం, పల్టీలు కొట్టుకుంటాం. అందుకని జన్మలు ఇవ్వబడ్డాయి తప్ప భగవంతుడికి మన మీద కోపం వల్ల కాదు. తెలియ కొంతమంది అనుకుంటారు జన్మరాహిత్య మోక్షం అని, దాన్ని ఖండించాడు కపిల మహర్షి. భాగవత మార్గం వేరు, వేదాంతము మెట్ట మాటలు వేరు. ఏమి జన్మ వస్తే ఏమి, ఎందుకు బాధపడటం? జన్మ రావటం వల్ల కదా తల్లిదండ్రులకు, పిల్లలకు, పెద్దలకు సేవ చేయడం జరుగుతుంది. మనకు దీనిలో మంచి పనులు చేయాలంటే జన్మ శరీరం ఉండాలి, కానీ శరీరం లేకపోతే ఏం చేస్తారు, ఉట్టిగట్టు ఊడేవుతారు ఆకాశం. ఇంకేత జన్మ కావాలంటారు. వివేకానంద స్వామి అంటాడు, భరత భూమిలోనే ప్రతి కుక్కకు అన్నం దొరికేంత వరకు నేను ఎన్ని జన్మలైనా ఎత్తుతానంటాడు. అది కపిల మహర్షి ఇక్కడ చెబుతున్నాడు. కనుక జన్మలు తప్పు కాదు, జన్మలు అనేవి ట్రైనింగ్ లాంటివి. అప్పుడు ఆయన అది మృత్యు కదా, ఎట్లా మృత్యు అనేది ఏమంటే మనకు తెలివి తప్పడం, భగవంతుని ఎందు మరిపొచ్చి తెలివి తప్పటమే మృత్యువు తప్ప మృత్యు అంటే శరీరం వెళ్ళిపోవటం కాదు అని చెప్పి చెప్పాడు కపిల. శరీరం అందరికి వెళ్ళిపోతుంది, నేను చచ్చిపోతున్నాను శరీరంతో పాటు అనుకున్న వాడేవో మృత్యువు పొందుతున్నాడు, వాడికి తెలివి తప్పిపోతుంది. తెలివి తప్పకుండా చాలా సులభంగా దేహాన్ని ఎవడు వదులుతున్నాడు వాడు అమృతుడే. ఇక నరకాల గురించి ఆమె అడిగింది, ఏదో నరకాలు అంటారు అబ్బాయి ఏమిటిరా వాటి సంగతి ఏంది? ఆయన చెబుతున్నాడు, నరకాలు నీవి ఎక్కడో లేవమ్మా, అన్ని రుణ బాధ, అప్పులోడు వచ్చి మనం పూజ చేసుకున్నా వాడు వదలడు, డబ్బులు కట్టిపో అంటాడు, అది బాధే కదా. అవమానం, అసమర్థత, వ్యాధి, ముసలితనము, మనం ఆహార విహారాల్లో వయస్సులో ఉండగా చేసిన దోషాల వల్ల ముసలితనంలో జబ్బులు వచ్చి మనల్ని పేక్కుంటాయి, అదే నరకాలు. నొప్పి, మంట, పోటు వస్తాయి మనకి, అదే యమదూతలు పెట్టే బాధలంటే.
క్యాన్సర్ గ్యాంగ్రీన్ లాంటి వ్యాధులు వస్తాయి. దాంట్లో కాగుతున్న నూనెలో యమదూతలు వేయించారంటే అలాంటివేనని చెబుతున్నాడు కపిల మహర్షి. అట్లాగే కత్తుల మీద నిలబెడతారంటారు, కోట్లు పెట్టి పొడుచుకుంటారంటే చెబుతుంటారు తమాషాగా పుస్తకాల్లో. అవి అబద్ధాలు అంటుంటారు హేతువాదులు కందరు. అవి నిజమని నమ్మితే తమకు ఎక్కడ వచ్చి పడతాయని భయం. అంతకంటే తిరిగితనం వల్ల అబద్ధాలు అంటారు. అవి నిజమే. ఎట్లా నిజం అంటే మనకు వచ్చే వ్యాధులే. మనకు రణాలు బొబ్బలు వస్తే ఎట్లా ఉంటుంది? చాకు మీద కత్తి మీద నిలబెట్టేట్టు ఉండదు, మంటలు బుట్టి అట్లా. అట్లాగే శస్త్రచికిత్స ఆపరేషన్ పేరుతో కాల్చడం, ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి కట్ చేయడం ఇట్లాంటివి వస్తే అవే యమదూతలు మనకి ఇచ్చే శిక్షలు. కొంతమంది సూక్ష్మ క్రిములను ఎక్కిస్తుంటారు అన్నీ కూడా. అట్లాగే వెర్రి ఆకలి వచ్చింది పైచెప్ మంట, చచ్చిపోయే ముందే కొన్ని అవయవాలు చచ్చిపోతాయి ముందే. వీడు లేవక ముందే దేహం నుంచి బయటికి శరీరంలో అవయవాలు కొన్ని పని చేయకుండా పక్షవాతాలు దోషాలు ఈ తిమ్మిగులు ఇలాంటివి వస్తుంది. అవన్నీ కూడా యమదూతలు ఇచ్చే శిక్షలే. మనం చనిపోయే ముందు ఎవడో వచ్చి మనతో మాటని ప్రయత్నం చేస్తాడు, వాటితో మాడాలంటుంది, మనకేమో నోరు రాదు, నోరు పడిపోతుంది. అది ఆ యమదూత ఇచ్చే శిక్ష కాదా అని. ఇంతేకాదు అసలు నరకాలు దేహం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటాయంటే ఉంటాయన్నాడు. దాన్ని యాతనా దేహం అంటారు, దాన్ని లింగదేహం అంటారు. అంటే ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు నేను, నా చుట్టాలు, నా జ్ఞానము, నా సంపద, మన గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తులన్నీ కలిపి దాన్ని లింగదేహం అంటారు. లింగం అంటే గుర్తు, మన అలవాట్లు. ఉదాహరణకి చచ్చిపోయే ముందు రోజు నాలుగు మాటలు కాఫీ తాగి, ఆరున్నరకి కాఫీ తాగి అలవాటు అనుకోండి. ఖచ్చితంగా 6:25 చచ్చాడు అనుకోండి, 5 నిమిషాల్లో వీడికి కాఫీ కావాలి అలవాటు. కాఫీ కాఫీ అని వీడి బుర్ర మనస్సు కొద్దిగా ఉంటుంది సంస్కార రూపంలో విత్తనంగా. కాఫీ కాఫీని ఏడుస్తుంటాడు, కాఫీ దొరకదు, ఎవడింబడు. చచ్చిపోయాని కూడా వీడికి తెలియదు కాసేపు. శరీరంలో ఉండి కాఫీ కాఫీ అంటుంటాడు, నోరు రాదు, వాడు పెళ్ళడానికి వినపడదు, తాగలేదు, ఇచ్చినా కూడా తాగలేడుగా బయటికి పోయినట్టు. ఆ కాఫీ కోసం ఏడుస్తుంటాడు దొరక్క, అదే నరకం అంటున్నాడు కపిల మహర్షి. అంతకంటే కనుక మన శరీరంలో ఉండగా మనకు దుష్ట సంస్కారాల వల్ల తప్పుడు పనులు చేయడం వల్ల ఏ బాధలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణ ఇందా చెప్పాను వ్యాధి బాధలు, అవి మళ్ళా చనిపోయిన తర్వాత కూడా వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ పుండు ఉంది అనుకోండి, ఎవరికన్నా పుండు లేచి కాలు కట్ చేశారు, కట్ చేసిన తర్వాత కూడా ఒక్కోడికి అక్కడ కాలు ఉన్నట్టుగా పుండు ఉన్నట్టుగా ఒక రకంగా అనిపిస్తూ చూశారు, తమాషాగా ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత కూడా అదే స్థితి. ఈ దేహం లేకపోయినా కూడా ఏదో వ్రణం ఉన్నట్టుగా అనిపిస్తుంది, లేదా అప్పులవాడు లేడప్పుడు కానీ అప్పులవాడు వచ్చి అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవి నిజమైన నిజంగా అనుభూతం ఉంటుంది. బతికున్నప్పుడన్నా అయితే అవి కొంతకాలం అనుభవించి పోతాయి, కానీ చచ్చిన తర్వాత అది ఏమి ఉండదు, ఆ అనుభూతి అట్లాగే ఉంటుంది వచ్చేదాకా. అట్లాగే స్వప్నం అంటారు, స్వప్నంలో ఆ స్వప్నం ఉన్నంతసేపు అది కలం తెలియకపోతే నిజంగానే ఎవడో తంతుంటే తంతున్నట్టు అనిపిస్తుంది, మనకి పాము కడుతుంటే కడుతున్నట్టు అనిపిస్తుంది. అట్లాంటి స్వప్నలో అనుభూతి లాడితే శరీరం వదిలిన తర్వాత యాత్రా దేహం అనుభవిస్తుంది అన్నాడు. ఎంతకాలం అని అడిగిందా, ఎంతకాలం అంటే వీడి యొక్క సంస్కారాలు ఎంత దుష్టమో అంతకాలం, ఎంత లోతుగుంటే అంతకాలం అన్నాడు. అట్లాగే స్వర్గం కూడా మంచి పనులు చేశాడు, ఎవరికైనా దాన ధర్మాలు చేశాడు, భగవన్నామం చేసుకున్నాడు, భగవన్నామం ప్రతిగుణంగా చేశాడు, దానివల్ల ఆనందం కలిగింది. శరీరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ అలవాటు వాడిని వదిలిపెట్టదు, వాడికి ఎప్పుడు భగవన్నామం చేయాలనిపిస్తుంది. ఇట్లాంటి పెద్దల యొక్క భక్తుల సాంగత్యం చేశాడు, మళ్ళా స్వామివారి చూడాలి, భక్తులతో కలిసి ఉండాలి అనిపిస్తుంది, దానివల్ల వాడికి ఆనందం కలుగుతుంది. అనిపించిందంటే కలుస్తాడు వాడు, నిజంగానే భక్తులు అక్కడ ఉంటారు. శరీరం వదిలిన వాడు మహాభక్తులు కలుస్తారు, చాలా ఆనందంగా ఉంటుంది. వాడు నామం చేస్తుంటాడు గుళ్ళో కూర్చొని వాడు చాలా, అది కూడా నిజంగానే ఉన్నట్టుగా అనుభూతిగా కలుగుతుంది. ఈ రెండు అయిపోతుంది. అయితే మళ్ళా దేహం రాక తప్పదు కదా, ఎప్పుడు వస్తాడు, ఏమిటి దాని సంగతి అని అంటే ఆయన చెప్తున్నాడు, సగం కోరికలు దేశాలు ఆగిపోయి తొందరలో చనిపోయినటువంటి మళ్ళా వాడి సంస్కారాల తీవ్రత నరకం కాగానే దిగి వస్తాడంట. ఏ కోరికలు లేని వాడైతే ఎంతకాలమైనా ఉండొచ్చు, మోక్షస్థితి పొందినవాడు అసలు రావాల్సిన అవసరమే లేదు, కానీ వస్తాడు మళ్ళా. ఎందుకంటే మోక్షం పొందని మనబోటి వాళ్ళని ఉద్ధరించాలి. వాళ్ళు కూడా శరీరాలు ధరిస్తారు, మళ్ళా అనే స్థానపానాదులు ఉంటాయి, తెలియక పొరబడతాం. మనల్ని కాపాడటానికి, తమ స్థితికి తీసుకెళ్ళడానికి వాళ్ళు దిగి వస్తారు. ఇక మోక్ష సాధన చేసి, భక్తి యోగ సాధన చేసి ఇట్లా మీలాగా పూర్తిగా సాధన పండక ముందే దేహం వదిలేరనుకోండి, అలాంటి వాడు తొందరలో దిగి వస్తారు. ఎందుకంటే తీవ్రంగా సాధన చేయాలనే కోరిక వాళ్ళు ఉంది, భక్తి సాధన చేయాలని కనుక, ఆ సాధన చేయడానికి దేహం అవసరం కనుక భగవంతుడు వాడిని మళ్ళా తొందరగా ఒక తల్లిదండ్రుల దేహంలో ప్రవేశపెడతారు. ఎటువంటి తల్లిదండ్రుల దేహంలో వస్తారన్నది దేవహూతి, అది ఒకటి చెప్పి మనం సెలవు తీసుకుందాం. అంటే వీడి పూర్వ సంస్కారాలకి అనుగుణమైన దేహంలో వీడు హత్యలు చేసేవాడు అనుకోండి, అట్లాడి కూడా ఏం లేదు. సామాన్యంగా మనవడికి తాతగారి పేరు పెడతారు, ఎందుకంటే వీడు మంచి పూజలు చేస్తూ నామ సంకీర్తనం దాన ధర్మాలు చేసేటువంటి మంచిగా బుద్ధి గలవాడు అనుకోండి. వీడు మనవడు కొడుకు కూడా అదే లక్షణాలు కలిగి ఉంటే ఆ కుటుంబంలోనే మనవడుగానో మునిమడుగానో పుడతారు. వాళ్ళు పాటించడానికి వీడి మంచి లక్షణాలు, అలాంటి లక్షణాలు కలిగి ఇంకో ఇంట్లో పుడతారు, అంతేగాని ఇక్కడే పుట్టాలని లేదు. జనరల్ గా వెనకటి వాళ్ళు సాధారణంగా పాటించేవాళ్ళు తల్లిదండ్రుల యొక్క మంచి పద్ధతిని కొడుకులు, అంతే ఆ కొడుకు మళ్ళీ వాళ్ళు పుట్టేవాళ్ళు కనుక తాతగారి పేరు పెట్టేవాళ్ళు. వీడు ఆయనే పుట్టాడు అనుకుని ఇప్పుడు చెప్పలేదు. సూర్యచంద్రాదుల గోళాల మార్గం ఉంటుంది భూమధ్యరేఖ చుట్టూ తోటు మీద, ఆ మార్గంలో తిరుగుతూ జీవుడు కొంతకాలం అయిన తర్వాత తన పూర్వవాసంలో బరువు ఎక్కుతూ ఉంటే దేహం కొని భూమికి దిగుతాడు. తగిన క్షేత్ర రూపంలో అనుకూలమైనటువంటి భార్యావతల వైపు ఆకర్షిస్తాడు. ఆకర్షింపబడి ముందు మగవాడి దేహంలో వెళ్తాడు, వాడి శుక్ర బిందువులకి, వాడి ఆలోచనల మనసులోంచి పోవచ్చు, ఒక మగవాడి శ్వాసలోంచి పోవచ్చు, వాడు తీసుకునే ఆహారము నీళ్ళలోంచి పోవచ్చు. మొత్తం మీద అక్కడ పిండోత్పత్తి చేస్తున్న పితృదేవతలు పనిచేస్తున్నటువంటి వాడి శుక్ర ధాతువులు ఉండి అవజవంలోకి ప్రవేశించి అతని ద్వారా భార్యలో తల్లిగారిలోకి వెళ్తాడు. అక్కడ కొంతకాలం ఉంటాడు. ఆ తర్వాత స్త్రీ గర్భంలో ఒక రాత్రి శుక్రశ్రవణి ద్రవంగా ఉంటాడు.
ఐదు దినములకు బుడగవలే ఏర్పడతాడు. ఏడో నెల ఒకటి వాడికి దుఃఖించడం మొదలు పెడతాడు. వాడికి పూర్వమన్నీ గుర్తొస్తాయి. ఇదిగో ఆ జన్మలో ఇంత చేశాను, భగవంతుడిని తలుచుకోవడం, నాయన తలుచుకోవడానికి పెద్దలు చెప్పినా కూడా తలుచుకోలేదు, ఏడ్చావులే చాదస్సులు అనుకున్నాను, తప్పుడు పనులు చేశానే, భగవన్నామం చేసుకోలేదు, ఎవడన్నా ఇంటికి వచ్చి అన్నం పెట్టరా నాయన అంటే నాన్న నీకెందుకు పెట్టాలి అన్నాం. మా మేస్టారు తమాషగా చెప్పేవారు. ఒక ఆయన ఉన్నట్టు మా గుంటూరులో, ఎవడన్నా పరదేశీయుడు వచ్చి అంటే పరప్రాంతీయుడు అయ్యా నే పరదేశీని కాస్త నాకు అన్నం పెట్టండి, ఆ రోజుల్లో హోటళ్ళవి లేవు కదండి అంటే ఈయన అనేవాట. నేను ఇప్పటికే ప్రతిరోజు ఇద్దరు పరదేశీలకు అన్నం పెడుతున్నాను, ఇంకా మూడో వాడికి ఎక్కడ పెడతాను కుదరదంటే ఒక విధంగా ఇద్దరు ఎక్స్ట్రాలకు పెడుతున్నారు కాబోలు ఆయన వెళ్ళేవాట. తర్వాత వీడి స్నేహితుడు ఎవడో వచ్చి అడిగాడు, ఏమిట్రా ఇద్దరు పరదేశీలు పెడుతున్నాను అబద్ధం చెప్పి అంటే, ఏం లేదండి మా పెద్దబ్బాయి పేరు పెద్ద పరదేశీ, రెండో అబ్బాయి పేరు చిన్న పరదేశీ అన్నారు. అట్లా ఇతరులకు అన్నం పెట్టడానికి సేవ చేయడానికి తనలాంటి బాధ ఏదో అవతల వాడికి, వాడు బాధలో ఉన్నా కూడా ఏమి పట్టనట్టు పోయినట్టయితే ఇలాంటి పనులు చేశానే దీనివల్ల నరక బాధలు వచ్చినాయి, తినకూడని తిన్నాను, మాట్లాడుకోవడానికి పరుషంగా ఒళ్ళు పోయి లేకుండా యజ్ఞంగా ఇష్టం ఇతరులను మాట్లాడటం, కొంతమంది జపతపాల పేరుతో ఇతరులను దూరి చిన్నగుడ్డ కట్టుకుని పూజ చేసుకుంటున్నాను అంటాడు. అవతల వాళ్ళు వంట చేసుకోవాలన్నా వద్దా చస్తాం, ఇట్లాంటివన్నీ నీచమైనటువంటి పనులు, మూటుగా బూతులు మారడం, మన కింద ఒక రిక్షా వాళ్ళతో చిన్న 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 వాళ్ళతో తగాదులు పెట్టుకుంటాం రూపాయి కోసం, ఇట్లాంటి పనులన్నీ చేస్తే ఊరకపోవు, తర్వాత నరకం అనుభవించాలి. తల్లి గర్భంలో ఉత్తర జన్మలో చేరినప్పుడు ఈ జరిగిన పాప పనులని గుర్తొచ్చి ఇక నుంచైనా నేను భగవంతుని తలుచుకోవాలి, సమస్త జీవుల్లో ఉన్న అంతర్యామి ఆయన కదా, నేను డబ్బుందని చదువుందని గర్వించాను, ఇవేవి నావి కావు, ఆయన ఇప్పుడు ఏమున్నాయి కనుక దేహం వదిలిపెట్టి ఏది వెంట వచ్చింది తెలుసుకుంటాడుగా, బుద్ధి వచ్చింది ఏది నాది కాదు అంతా ఆయన దేనిది, శరీరమే మంది కాదే, అసలు నేనే ఆయన వాడినే, నాకు ప్రజ్ఞ మెరుకు ఇచ్చింది ఎవరు అసలు పొద్దున్నే, అసలు నాకు దేహం ఇచ్చినెవరు, నేననే వాడిని ఇచ్చిందెవరు ఆయన కదా అని గుర్తొచ్చి, స్వామి నేను కృతజ్ఞుడై ఉంటాను హనించి నిన్ను మర్చిపోను, నీ రుణం తీర్చుకుంటాను, నీ సేవ చేసుకుంటాను అని చెప్పి అంటాడు. ఏడో నెలలో అంటాడు నిజమే మంచిదే, పదో నెలలో కింద పడతాడు, పడిన తర్వాత కివ్వని ఏడు మొదలు పెట్టి మళ్ళా మోహాంతుడు అవుతాడు, ఈ దేహం మళ్ళా ఆకలి నీ వ్యవహారాలు పడిపోతాడు, మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అది గుర్తుండేవాడే సంస్కారవంతుడు, అతను మళ్ళా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని భగవత్ సాధనను పరిపూర్తి చేసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా కపిలుడు దేవహూతికి ఇలా అనేక విషయాలు చెప్పాడు. అట్లాగే కొంతమంది సాధన చేసేటువంటి వాళ్ళు రెండు మార్గాలు చెప్పారు, ధూమ మార్గము అచ్చిన మార్గం అని, సిద్ధుల కోసమో ఏదైనా ఐశ్వర్యం కోసమో పని చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ధూమ మార్గంలో పడతారు. అంటే నేను పూజ చేశాను ఉపన్యాసాలు చెప్పా మీరు గౌరవించారనుకోండి, రేపు పొద్దునే మిమ్మల్ని కారు కొట్టమను లేదా మిమ్మల్ని మాకు మంచి ఉడలు పెట్టండి అడిగామనుకోండి, ఒకసారి కదా అని పెట్టారు, మాటిమాటికి మీ ఊరికి నేను ఉత్తరం రాశాను అనుకోండి, ఏమన్నా మీలో ఎవరికైనా భాగవతం చెప్పాను నాకు మీరు మా డబ్బులు పంపించండి ఒకసారి మళ్ళా పిలవండి సన్మానం చేయండి అన్నాం అనుకోండి, అప్పుడు మీరు తప్పించుకుంటారా పూలు వీడియో పడరా మనకు అంటే క్షీణే పుణ్యే మత్స్యలోక విషయం, పుణ్యఫలాలన్నీ కూడా ఖర్చు పెడితే అవి కరిగిపోయి మళ్ళా కింద పడతారంటే మనం చేసిన మంచి పని యొక్క ఫలితాన్ని ఆశించినట్లయితే అది శాశ్వతంగా ఉండదు, మళ్ళా కింద పడక తప్పదు. ఇది ధూమ మార్గం. అచ్చి మార్గం అంటే ఫలితాన్ని కోరకుండా అసలు మనం చేస్తున్నామనే భావనే లేకుండా కర్తృత్వం భోక్తృత్వం లేకుండా ఇది భగవంతుని యొక్క సేవ భగవంతునే చేయించుకుంటాను అనుకోవటం. ఇలాంటి వాళ్ళ ద్వారా మంచి ఎదుటివాడికి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే నీకు బాగుంటుందా అంటే వాడు బాగుంటాడు పని, వీడు కావాలండు వీడి ద్వారా భగవంతుడు, ఆహా ఫలాని వాడు అన్నాడు మా అబ్బాయికి బాగుంది, ఫలాని వాడు అన్నాడు మా అమ్మాయికి పిల్లలు పుట్టారు, మాకు పిల్లల అమ్మాయికి పెళ్లి కాదు, ఫలాని వాడు నీకు పెళ్లి అవుతూ వచ్చాడు అయింది, వాడికి ఎంత మహిమ ఉంది అనుకుంటారు మీరు, ఆయన మహిమ కాదది, ఆయన అందరికీ మంచి జరగాలనేటువంటి సద్బుద్ధి గలవాడు, భగవంతుని నమ్మినవాడు, తన హృదయంలోనూ ఎదుటివారును భగవంతుని స్థాపించుకున్నటువంటి భక్తుడు కనుక అతని ద్వారా భగవంతుడు ఆ మాట ఆయన కూడా తెలియదు శక్తి ఉందని, అసలు ఆయన శక్తి కాదు ఐశ్వర్యం అంటారు, సిద్ధి కాదు ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, ఈశ్వరుని యొక్క లక్షణం ఇవి విభూతులు అంటారు. ఇదంతా చెప్పి సెలవు తీసుకున్నాడు కపిలుడు. ఆ తర్వాత దేవహూతి గారు కపిల మహర్షి యొక్క దివ్యమును ఆధార బిందువులు మనసు కుమారుడైనప్పటికి కూడా మనసు అనే వాటిని స్మరించి ఆయన పాదార బిందువులకు నమస్కారం పెట్టుకుంది, ఆయనకి నేను వెళ్ళొస్తానని చెప్పి తపస్సు వెళ్ళాడు. ఈమె కూడా కుమారుడు అయినటువంటి మార్గాన్ని అనుసరించి ధన్యురాలై ఉత్తమురాలై మోక్షస్థితిని పొందినది ఆయన. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.